హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫనిషి. హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. చక్కగా మ్యాంగోస్ తిని ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుంది. నేనైతే ఫుల్గా అదే పనిలో ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ అయితే గివ్ అవే చూపించేస్తాను. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే. పైన వచ్చినవన్నీ కూడా రియల్ బీట్స్ అండి. దిస్ ఇస్ ఫర్ గివ్ అవే. ఓకే, చాలా చాలా బాగుంటుంది. అసలు కంప్లీట్గా హ్యాండ్మేడ్. దాని మధ్యలో యూజ్ చేసిన అన్నీ కూడా చక్కగా మనం మంచి బీచ్ యూజ్ చేసాము. ఓకే, చాలా బాగుంది గివ్ అవే అయితే. సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునే వారు చక్కగా గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేసేయండి. అవి సేల్కి అయితే లేవండి. చాలా చాలా ఒకటే ఒక పీస్ ఉంది. చాలా సేల్ చేసాం కానీ ఒక్కటే ఒక పీస్ ఉంది. ఎప్పటి నుంచో ఉండింది అనమాట అలాగా. ఓకే, సో ఈరోజు అయితే గివ్ అవే అనౌన్స్ చేసేసాను. ఈరోజు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ ఒక 2-3 ప్యాటర్న్స్ చూపిస్తాను. కావాలి అనుకునే వారు 9010050122 నెంబర్కి వాట్సాప్ చేసేయండి. నేను కట్టుకున్న శారీ అండి, కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు వస్తుంది. పై సీన్ ద టెక్స్చర్ ఉంది, మీకు అర్థమైపోతుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అని. చక్కటి సిల్వర్ బార్డర్స్తో, మంచి మీడియం సైజ్ బార్డర్తో, పైన అంతా కూడా టెంపుల్ డిజైనింగ్ ఉంటుంది ఇలాగా. సో ఇవి నా దగ్గర అంతకుముందు నేను బ్లూ శారీ కట్టుకున్నాను చూసారు, అదే బ్లౌజ్ వేసుకున్నాను. సో అది వేసుకున్నా సరే లుక్ ఏమి డిఫరెంట్గా అనిపించట్లేదు. అంటే ఈ శారీ కాదేమో అన్నట్టు ఏమి అనిపించట్లేదు. చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అన్న ఈ కలర్ వచ్చేసి మన దగ్గర 3-4 ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే కనుక ఓన్లీ ప్రీ ఆర్డర్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక 3-4 కాకుండా ఇంకా ఎక్కువ కావాలి అంటే ప్రీ ఆర్డర్ చేసి మనం బీట్ చేయించాల్సిందే. ఓకే, సో ఇది వచ్చేసి మనకి హైట్ కూడా చెప్తాను, అరౌండ్ 45 ఉంటుంది. సో దిస్ ఇస్ ద మంచి రిచ్ పళ్ళు వస్తుంది విత్ సిల్వర్ వీల్తో. ఈ కలర్కి ఉన్న క్రేజ్ అంతా ఎంత కదా, చాలా చాలా క్రేజ్ ఉంది ఈ కలర్కి. ఓకే, వీటందరూ పాపం చాలా రోజులు వెయిట్ చేశారండి, అరౌండ్ 40 డేస్ ఈ శారీకి కోసము. సో అందరికీ డిస్పాచెస్ అయితే అయిపోయాయి. హోప్ మీ అందరు రిసీవ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎవరికైనా కావాలి అంటే అందు దగ్గర ఒక 4 పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఇందులో కలర్స్, వేరే కలర్స్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను. సో ఈ కలర్ ఆల్రెడీ తీసుకున్నాము లేదంటే ఈ కలర్ మా దగ్గర ఉంది అనుకున్న వాళ్ళు వేరే కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. బ్లాక్ అండి, బ్లాక్ ఫేవరెట్స్కి. అంటే సిల్వర్ బార్డర్ బాగా కనిపించాలి అనుకునే వాళ్ళు బ్లాక్ బార్డర్స్కి వెళ్ళచ్చు. సో బ్లాక్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుంది. ప్యూర్ డోలా వస్తుంది, లైక్ పట్టు ఫ్యాబ్రిక్ దిస్ ఇస్. సో దిస్ ఇస్ ద లుక్. మీరు వేసుకుంటే లుక్ అనేది ఇలా వస్తుంది. బ్లాక్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ అన్నీ బాగుంటాయి, ఇది అది అని కాదు. ఈ పడినప్పటికీ, బ్లౌజ్ పడినప్పటికీ లుక్స్ వెరీ ఎలిగెంట్. ఓకే, ఇది వచ్చేసి మనకి 4450 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. వీటి పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు విత్ కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి. హ్యాండ్లూమ్కి మనకి ఎక్కడ తెలుస్తాయంటే ఈ చివర్ల, మొన్న ఎవరో ఇదే డ్యామేజ్ అని చెప్పారు, చివర్ల హోల్స్ ఉంటాయి చూసారా. మీరు వచ్చిన తర్వాత చూడండి అండి, బార్డర్ కింద ఇలా హోల్స్ ఉంటాయి మనకి. వీడియోలో కనిపించట్లేదు కానీ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి బార్డర్ చివర. అవి మగ్గానికి పెడతారు కదా, అప్పుడు ఆ హోల్స్ అనేది అవి అవుతాయి. అది హ్యాండ్లూమ్ గుర్తులు అన్నమాట. అవి డ్యామేజ్ కిందకి రావు కంప్లీట్గా మనకి. ఈ కలర్ ఒక్కటి ఎన్నిసార్లు చూపించినా అయిపోతూనే ఉంది ఈ కలర్. వెరీ వెరీ ట్రెండింగ్ డ్రెస్సెస్. ఓకే, సో మంచి పికాక్ బ్లూ అండి. ఇక నేను నా దగ్గర ఉన్న కలర్కి దగ్గరగా ఉంటుంది. ఇలా ఇవ్వాలి ఇంకా బ్లౌజెస్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. మంచి పికాక్ లుక్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పల్లె.
నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ అండి. దిస్ ఇస్ సో దిస్ ఇస్ ద పల్లు. కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆరెంజ్ ఒకటి ఉందండి, ప్రాపర్ ఆరెంజ్ దిస్ ఇస్ సిల్వర్ గోల్డ్. సో దిస్ ఇస్ ద గ్లోవ్స్. సో కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 4450 ఫ్రీ షిప్పింగ్. ఇవి వచ్చేసి మనకి చెన్నూరు సిల్క్లోనే చిన్న బార్డర్స్, జంప్ బార్డర్స్ అంటారు కదండి. సో అవి నిన్న నేను చూపించినవి ఇవే ఫ్యాబ్రిక్, పెద్ద బార్డర్స్ వచ్చాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే కొన్నిటికి అవి ఓన్లీ అవుటర్ లైన్స్ వచ్చాయి కదా, సో అవుటర్ లైన్కి పట్టే మాకు వచ్చే ప్రైస్ వేరు ఉంటుంది. సో ఆల్ ఓవర్ ద శారీ అంతా వచ్చే ప్రైస్ వేరు ఉంటుంది. ఓకే, సో అది కాను, అది చూసుకుని మీరు ఒకసారి కంపేర్ చేసుకోనండి. అంటే మన దగ్గర ఏంటి, నిన్న పెద్ద బార్డర్స్ పెట్టారు, 2350 పెట్టారు, ఇవి చిన్న బార్డర్సే కదా అని అనుకోవచ్చు. అవి ఓన్లీ అవుటర్ లైన్ వచ్చినవి మనకు ఒక ప్రైస్ ఉంటాయి. వాటిలో అయినా సరే వాటిలో కూడా ఫుల్ ప్రింట్స్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను నేను. వాటిలో కూడా ఫుల్ ప్రింట్స్ ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్, మరి ఇవన్నీ కొంచెం న్యాచురల్ డైయింగ్ కదండి. సో న్యాచురల్ డైయింగ్ అన్నప్పటికీ ప్రైస్ ఆటోమేటిక్గా ఎక్కడైనా సరే ప్రైస్ పెరుగుతుంది కదా. సో అందుకని వీటి ప్రైసింగ్ వచ్చినప్పటికీ మనకి 2100 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్, బ్యూటిఫుల్ పల్లు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ ద బార్డర్. కొంచెం ఏంటంటే దగ్గర దగ్గరగా వచ్చిన ప్యాటర్న్, కొంచెం న్యూస్ పేపర్ ప్యాటర్న్స్ అంటారు కొన్నిటిని. సో ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లాగా ఉంది, స్టైల్గా ఉందన్నమాట చాలా. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. హైట్ ఆఫ్ ద శారీ 47 ఇస్ ద శారీ హైట్ అంటే కంప్లీట్గా మనకి ప్యూర్ చెన్నూ సిల్క్ వస్తుంది. వాటికి నిజాం బార్డర్స్ వస్తాయి. వీటికి వెనకమాల మాత్రం ఇలాగే ఉంటుంది, లైక్ దిస్. ఇదేంటి పేల్గా ఉంది అని అనుకోవద్దు, వీటికి ఇలాగే వస్తాయి. ఎక్కడ తీసుకున్నా సరే ఇలాగే వస్తాయి. సారీ, నెక్స్ట్ నేను మీకు ఇందులో కలర్స్ చూపిస్తున్నాను. కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి, మంచి బ్రైట్గా ఉంది, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో దిస్ ఇస్ ద పల్లు. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్ కంప్లీట్ కలంకారీ. ఓకే, 2100 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి దిస్ ఇస్ ద పళ్ళు అండి. మన మీ ప్యూర్ సిల్క్స్ ఐడియా ఉంటాయి కదండి, సేమ్ అది చాలా దగ్గరగా ఉంటాయి ప్యూర్ సిల్క్స్కి మీ ఫ్యాబ్రిక్. కాకపోతే డైయింగ్ వల్ల ఆ చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. డైయింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఎక్కువ ఆ డైయింగ్లో ఆ యూజ్ చేసిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని బట్టి కొన్ని ఏంటంటే రఫ్ టెక్చర్తో వస్తాయి మనకి పట్టుకుంటే. స్క్రీన్ ప్రింట్స్లో ఉంటాయి కొన్ని, అలా వస్తాయి కొన్ని సాఫ్ట్గా వస్తాయి. దానివల్ల కూడా వెయిట్ కొంచెం అటు ఇటు ఉంటాయి వీటిలో. మనకి మామూలుగా కూడా డార్క్ చార్ట్ శారీ వెయిట్కి అను లైటర్ చార్ట్ శారీ వెయిట్కి డిఫరెన్స్ ఉంటుంది. శారీ అంతా మనకి ఇలా వస్తుంది.
కాళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్, 2100 ఫ్రీ షిప్పింగ్. ఈ లాస్ట్ ఎడ్జెస్లోనండి, ఒక ఇలా తీసేటప్పుడు కానీ అలాంటప్పుడు చిన్న మిస్ ప్రింట్స్ ఏవైనా దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అంట, ఇదా బార్డర్లోనే కొంచెం పెద్దది వచ్చింది ఇది బార్డర్. సో కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పల్లు. ఇన్కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్, 2250 ఫ్రీ షిప్పింగ్. ఈ కైండ్ ఆఫ్ బార్డర్స్లో ఉన్నవి చిన్న వేరియేషన్ ఉన్నాయి ప్రైసెస్లో, బట్ ఎక్కువ రాలేదు. దిస్ ఇస్ ద బ్లౌజ్, 2100 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు నేను చూపించిన వాటి అన్నింటిలో కూడా ఒకటి మాత్రమే 2250 చెప్పాను. బార్డర్ సైజ్ కొంచెం పెద్దది వచ్చింది దానికి. This is the blouse, 2100 free shipping. ఇవి మొత్తంగా రాలేదండి, జస్ట్ అవుటర్ లైన్స్ వచ్చాయి కదా, ఇందులో 2 సారీస్ మాత్రమే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 1950 ఫ్రీ షిప్పింగ్, 1950 ఫ్రీ షిప్పింగ్. సో దిస్ ఇస్ ద పల్లు. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్, 1950 ఫ్రీ షిప్పింగ్. $1950 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ 2 శారీస్ 1950, ఒక పెద్ద బార్డర్ వచ్చింది 2250, రిమైనింగ్ అన్నీ కూడా 2100, ఆల్ ఆర్ ఫ్రీ షిప్పింగ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. నేను పెట్టుకున్న బ్లాక్ వెయిట్స్ ఒకసారి చూడండి అండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందరికీ కూడా 6 to 7 days టైం అయితే పడుతుంది. నేను ఇలా పెండెంట్ పైర్ అప్ చేశాను చూడండి, ఎంత బాగుందో పెండెంట్ పైర్ అప్ చేస్తే. ఓన్లీ పెండెంట్ కావాలని అడగద్దు ప్లీజ్, కంటే తీసుకుంటే ఆబ్వియస్గా పెండెంట్ వస్తుంది. ఇవి రెండో తీసుకుంటే మీకు చక్కగా దీనికి దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ పెండెంట్ లేకుండా కూడా మీరు వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది ఓన్లీ పెండెంట్ లేకుండా కూడా. ఇవి యాష్ టింట్లో ఉంటాయండి, గ్రే టింట్, గ్రే టింట్లో ఉంటాయి, 8 గ్రే టింట్ ఉంటాయి. ఎలా అంటే చిన్న చిన్న ఏదో అంటారండి, చిన్న ట్యూబ్స్ పైప్, చిన్న చిన్న పైప్స్ లాగా వస్తాయి. గోల్డ్లో అన్నీ ఇవే ఇవే నడుస్తున్నాయి. మంచి పెద్ద పెద్ద గోల్డ్ ఏంటి, డైమండ్ జ్యువెలరీలో ఏంటి, ఈ కైండ్ ఆఫ్ వీట్సే నడుస్తున్నాయి. సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ క్యామ్లో చూపిస్తాను ఈ రోజు అయితే ఖచ్చితంగా. ఓకే,
సో మంచి పెండెంట్స్ ఏమైనా పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా వేసేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ శారీ ఉంది, ఇలా సింపుల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. లేదు అప్పుడప్పుడు మేము పెండెంట్ వేసుకుంటాము అంటే పెండెంట్ కూడా వేసుకోవచ్చు. ఇవి హ్యాండ్మేడ్ కదండి, బాగా హెవీ పెండెంట్స్ వేసుకోవద్దు. గోల్డ్లో అయితే మనకు అంత హెవీనెస్ రాదు కాబట్టి ఓకే, ఇలా సింపుల్గా ఉన్నవైనా ఓకే. బట్ అలా కాకుండా మీరు పెద్ద పెద్ద పెండెంట్స్ అలాంటివి ట్రై చేయొద్దు ఇన్విటేషన్స్లో అయిపోయి కనుక, ఎందుకంటే చాలా స్వీట్ మోడల్. సో డోంట్ మిస్ అవుట్, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చండి, మీకు గ్రేట్ ఇంట్లో ఉంటుంది ఇది. చాలా చాలా బాగున్నాయండి, బట్ వీఆర్ గివింగ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్. ఇవి గోల్డ్లో మాత్రమే వాడుతున్నారు. ఈ పైప్స్ చిన్ని పైప్స్ అండి, చాలా చాలా చిన్ని పైప్స్, పెద్ద పెద్ద వంటి విషయాలుగా దొరుకుతాయి కానీ మీరు గోల్డ్ షాప్స్లో ఒకసారి చెక్ చేసినా సరే ఇందులో పెద్దవి కూడా మనకు ఒక్కొక్క ఇలా వేసి రకరకాల ప్యాటర్న్స్లో చేస్తున్నారు కదా. ఓకే, సో ఫోర్ లైన్స్ చక్కగా చంద్రహారం చైన్ వచ్చేసింది. ఇక్కడ వరకు మీరు ఏదైనా పెండెంట్స్ వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను పెండెంట్ వేసి చూపిస్తాను. సో లుక్ అయితే మీకు పెండెంట్ వేస్తే మీకు ఇలా వస్తుంది. ఇంకా కంప్లీట్ ఇక గోల్డ్లోనే మన దగ్గర చేయించుకున్నట్టే ఉంటుంది, ఖచ్చితంగా అనుకోవాల్సిందే. ఎందుకంటే పెండెంట్ అంత బాగుంటుంది, బట్ నేను ఓన్లీ పెండెంట్ ఇవ్వలేనండి, కంటెతో మాత్రమే ఇవ్వగలను. అది కూడా ప్రీ ఆర్డర్, ఇందాక నేను కంటెకి చెప్పడం మర్చిపోయాను. ప్రీ ఆర్డర్ మాత్రమే 20 డేస్ 25 డేస్ పడుతుంది మ్యాక్సిమం. అది ఇంకా ముందు మ్యాక్సిమం 100% ముందు ఇవ్వగలను, బట్ ఏదైనా ఛాన్స్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ అన్నమాట. ఓకే, సో ఇలా పెండెంట్స్ వేసుకోవచ్చు, లేదు అంటే సింపుల్గా వేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 1360 పడుతుందండి. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 1360 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే, 1360 ఫ్రీ షిప్పింగ్, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 1360 ఫ్రీ షిప్పింగ్. చాలా చాలా సన్నటి లైన్స్ అండి, చాలా సన్నగా ఉంటాయి లైన్స్ మాత్రం. ఓకే, మిస్ చేసుకోవద్దు. ఇవి 1 పావు కేజీ వచ్చాయి, అంతకన్నా రాలేదు, బట్ చాలా చిన్నవి కాబట్టి చాలా అవుతాయి. బట్ ఇవెందో మన క్రేజ్ చాలా వచ్చింది. నేను బ్యాక్ క్యామ్లో చూపించకుండానే చాలా మంచి బుకింగ్స్ వచ్చాయి వీటికి. అందుకని ఒక్కసారి మీకు ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా ఎవరైనా బ్యాక్ క్యామెరా కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టయితే ఇప్పుడు చూసి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఓకే, ఒక నేను స్లాట్స్ ప్రకారమే ఇస్తానండి ఇవి. లైక్ ఏ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ రోజు నుంచి 7 డేస్ అలాగే ఇవ్వగలను. ఓకే, సో చుట్టూ కూడా మీరు చూసుకుంటే చాలా చాలా దగ్గరగా చుట్టారు. అలా చుడితేనే మనకి ఈ లుక్ వస్తుందండి, లేదంటే రాదు. ఓకే, 1360 ఫ్రీ షిప్పింగ్, 4 లైన్స్, 6 to 7 డేస్ డిస్పాచ్ టైం. ఇవి ఒకసారి చూడొచ్చండి, మంచి మంచి టస్సర్ క్రష్ అనే అందరూ చెప్తున్నారు కానీ నాకు సేల్ చేసి అదే చెప్తున్నారు కానీ సేల్ చేసే వాళ్ళకి కూడా వెండర్స్ కూడా అదే చెప్తున్నారు కానీ బట్ ఐ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ టస్సర్ క్రష్. సమ్ అదర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, టస్సర్ క్రష్ లాగా అనిపించట్లేదు. టస్సర్ క్రష్ అంటే మనకి చిన్న ఏమంటారు మందం వచ్చి క్రష్ ఉండాలి, బట్ అలా లేదు. ఇది చాలా సాఫ్ట్ ఉంది అండ్ పలచన ఉంది. సో అక్కడ కంపారిజన్ లేదు. సో అందుకని సమ్ కైండ్ ఆఫ్ వేరే కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ క్రష్ లాగానే అనిపిస్తుంది. బట్ చాలా సేల్ చేసాము, అసలు నాట్ ఈవెన్ ఒక్క సింగిల్ కంప్లైంట్ అయితే వచ్చింది వీటి మీద. మొన్న రీసెంట్గా ఒక మేడమ్, నేను చాలా తీసుకున్నాను కానీ ఇది నాకేదో తీసుకున్న కలర్ ఏమో లైటర్ షేడ్స్ తీసుకున్నారండి. లైటర్ షేడ్స్ ఎప్పుడైనా మీరు గమనించండి, ఆన్ లైట్ కొంచెమైనా మనకి లైట్ అనేది ఉండాలి లైటర్ షేడ్స్, లేదంటే ఏదో చీరలా కనిపిస్తాయి. కొంచెం రెడీ అయ్యి కట్టుకున్నప్పుడు జస్ట్ ఊరికే మన పార్సిల్ రాగానే ఇలా వేసుకుని చూసినప్పుడు పార్సిల్ తీయగానే ఉన్న లుక్ వేరేగా ఉంటుంది. దానికి ఏంటంటే మనం కొంచెం అలవాటు పడి రెగ్యులర్గా మనం ఆ కైండ్ ఆఫ్ శారీస్ పర్చేస్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, లేదు ఇది కట్టుకున్నది రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుంది అని. డార్క్ శారీస్ ఏంటంటే చూసినప్పుడు చాలా బాగుంటాయి, రెడీ అయిన దానికంటే కూడా చూడగానే మనకి బ్రైట్గా కనిపిస్తాయి. ఓకే, సో మంచి ఇందులో కూడా చాలా తక్కువ రకమే కూడా ఉన్నాయి. ఇది చూస్తే మీ క్వాలిటీ తెలుస్తుంది కదా, మంచి షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో, ఆ క్వాలిటీ ఉంటుంది. ఓకే, సో చేసిన వర్క్లో కూడా చాలా చాలా బాగుంటుంది. కింద అంతా మనకి కట్ వర్క్ లేస్ లాగా వచ్చింది, పైన అంతా ఈ కైండ్ ఆఫ్
మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది. సో శారీ ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా దగ్గర దగ్గరగా ఫ్లాస్ వచ్చాయి ఇవన్నీ కూడా. ఓకే, సో పళ్ళు పార్ట్ వచ్చినప్పటికీ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి. సో దిస్ ఇస్ ద పళ్ళు, మంచి చాక్లెట్ కలర్ లాగా అనిపిస్తుంది, పేస్టల్ చాక్లెట్ లాగా అనిపిస్తుంది. సో కమింగ్ టు బ్లౌజ్, మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లౌజ్, డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళచ్చు ఈ సారీస్కి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. కాస్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి 299 ఫ్రీ షిప్పింగ్, హైట్ 42 ఇస్ ద శారీ హైట్ అండి. చూసుకుని పర్చేస్ చేయండి, ఎందుకంటే కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి మళ్ళీ ట్రబుల్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. కొంతమంది చాలామంది, నేను కూడా ఒకసారి చెక్ చేయగానే 42 కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. క్రష్ అండ్ మోర్ ఓవర్ స్కాలపింగ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి తగ్గుతుంది. బట్ మిస్ హైట్ కోసం మిస్ చేసుకోవాల్సిన శారీ కాదు యాక్చువల్గా ఇది. ఈ పార్ట్లో ఉండేది ఇక్కడ ఏంటంటే మనకి కుర్చీల పార్ట్లో ఇలా వస్తుంది కదా, సో ఈ పార్ట్లో మనం ఈ కలర్కి దగ్గరగా ఉన్నది తీసుకుని ఇలాగ వేయించేస్తే, యూజువల్గా నేను కూడా అదే చేస్తాను ఎప్పుడైనా సరే, ఒకసారి తక్కువ వచ్చింది బట్ శారీ బాగా నచ్చింది అంటున్నప్పుడు ఒక హాఫ్ మీటర్ పావు మీటర్ తీసుకుంటే వాళ్ళు ఇలాగ కట్ చేసేసి దీనికి అటాచ్ చేసేస్తారు. సో అది మనకి లోపలికి వెళ్ళిపోతుంది, సో ఇష్యూ ఉండదు, మనకి హైట్ పెరుగుతుంది. మనకు నచ్చిన శారీ మనం హైట్ అనే రీజన్ వల్ల మిస్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో 299 ఫ్రీ షిప్పింగ్. నేను ఇప్పుడు కాదండి, చాలాసార్లు ఒక్కొక్కసారి లైక్ శారీ చిన్న వస్తాయి కొన్ని వాటికి కూడా అంతే, క్లాత్ తీసుకుని మనము ఇక్కడ స్టార్ట్ చేసే దగ్గర అక్కడ వేసేస్తే, మనం శారీస్ డ్రేపింగ్ స్టార్ట్ చేసే దగ్గర ఒక హాఫ్ మీటర్ వేసేస్తే అది ఎలా కనిపించదు, లైక్ హాఫ్కి పాకు మధ్యలో అలా వేసుకుంటే మనకి సరిపోతుంది. ఒక్కొక్కసారి శారీలో బార్డర్స్ ఏదైనా మనకి బ్లౌజ్కి యూజ్ చేయాలన్నప్పుడు కూడా అక్కడ కింద ఓన్లీ బార్డర్ పార్ట్ వరకు తీసుకుని ఆ బార్డర్ పార్ట్ వరకు బార్డర్ స్టార్టింగ్ నుంచి వస్తే మనకి యూజ్ అవుతుంది. అదే ఒక అర మీటర్ దాటేసాక స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ తీస్తే అస్సంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి బార్డర్ ఉంది, అది మనం శారీకి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఏదైనా ప్యాటర్న్కి యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ శారీ ఆ చిన్న ముక్క వరకు తీసుకుని మళ్ళీ ఆ చిన్న ముక్క వరకు మళ్ళీ హైట్ తగ్గిపోకూడదు కదా, ఆ చిన్న ముక్క వరకు యూజువల్గా పైనే తీస్తాం. పైన కూడా బార్డర్ వస్తే అదే బార్డర్ మనం వాడతాం, అంటే పైన తీసేసి అంత పార్ట్ మనము కాటన్ ఏదో ఒకటి ఇక్కడ వేసేసుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అసలు ఏం కనిపించదు. ఓకే, సో నేను యూజువల్గా చేసేవి చెప్తున్నాను, ఆల్రెడీ మీరు చేస్తున్నారు అంటే చాలా నైస్. ఒక కైండ్ ఆఫ్ కలర్ అండి దిస్, ఇది ఈ కలర్ అని చెప్పలేము. ఓకే, 299 ఫ్రీ షిప్పింగ్. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్ అండి వీటికి. కలర్స్ అన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట, ఒక 3-4 కలర్స్ మిక్స్ చేస్తే ఒక కలర్ వచ్చినట్టుగా ఉన్నాయి. అందుకని పర్టికులర్గా ఈ కలర్స్ అని అన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ టోన్స్ లాగా, డస్టీ టోన్స్ లాగా ఉన్నాయి. అందులో ఈ పలిచిన వల్ల నా లోపల సారీ రిఫ్లెక్ట్ అవుతుంది. యాక్చువల్గా అయితే మనకి దిస్ ఇస్ ద కలర్ అండి, బట్ ఎక్కడో కలనేతలాగా చిన్న షైన్ ఉందన్నమాట వీటికి. డోంట్ మిస్ అవుట్ అండి, చాలా చాలా బాగున్నాయి. ఇలా పెట్టుకున్నా చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి. నాకు తెలిసి టస్సర్ క్రష్ అంటే ప్యూర్ టస్సర్ క్రష్ అయి ఉంటుంది వాళ్ళు మ్యాచప్ చేసింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అలాగా ప్యూర్ టస్సర్లో మనకి క్రష్ వస్తే ఎలా ఉంటుంది అనే దానికి. మామూలుగా సెమీ టస్సర్స్ అయితే కొంచెం డార్క్ టెక్స్చర్తో ఉంటాయి కదా, కొంచెం డార్క్ ఆనియన్ పింక్ షేడ్ అంటే. పళ్ళు పార్ట్ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ కూడా ఒకసారి దగ్గరగా చూసుకోవచ్చు మీరు. మంచి ఎలో షేడ్ అండి, పళ్ళు పార్ట్ అండ్ ద ప్లస్. 299 ఫ్రీ షిప్పింగ్, కావాలి అనుకునేవారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇకంటే ఒకసారి చూడొచ్చండి,
ఇది ఓన్లీ ప్రీ ఆర్డర్ అండి, 20 to 25 days టైం అయితే పడుతుంది. బట్ మ్యాక్సిమమ్ 10 to 12 days తెచ్చేస్తా, బట్ 20 days 25 days అయినా సరే పట్టే పట్టచ్చు, లేదంటే లేదు వచ్చిన ఆర్డర్స్ని బట్టి. సో అన్ని ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 4 to 5 days అయ్యింది. సో మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ హై, చాలా బాగుంటుంది. సో దీనికి మనం పెండెంట్ కాస్ట్ ఇక్కడ ఎక్కువ అండి, పెండెంట్ కింద మేకింగ్ అంతా కూడా కింద అప్సరా పర్ల్స్తో మేకింగ్ ఇచ్చాము, రియల్ పర్పుల్తో మేకింగ్ ఇచ్చాము, బీట్స్ రియల్ ఉంటాయి. సో దీన్ని చక్కగా మీరు ఇలా పేరప్ చేసేసుకోవచ్చు. ఈ పెండెంట్ కావాలని మనం ఆర్డర్ చేసి చేయించామండి, దీనికోసమే చేయించాం. నేను చూపిస్తాను విడిగా మీకు పెండెంట్ అయితే ఏమంటారు, మీకు ఏ నెక్కైనా సరిపోతుందండి. ఇది కూడా మీకు నెక్ పీస్ కంటే ఏ నెక్కైనా సరిపోతుంది. సో కొంచెం మీకు నెక్ నాకన్నా కూడా ఇంకా ఎక్కువ ఉంది అనుకున్నా మనకి ట్రబుల్ ఉండదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, బట్ వెయిట్ చేస్తా పేషెన్స్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే, ఎందుకంటే టైం పడతాయి. ఇది మళ్ళీ మనము ఆర్డర్ చేసాము, సో ఇది మేకింగ్ రావాలి, ఇవైతే కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తాయి, బట్ దీనికోసమే టైం అనమాట. నాకు తెలిసినంత వరకు ఒక 1 week వస్తాయని చెప్పారు, బట్ ఇవేందో నేను కొంచెం ఎక్కువ టైం అయితే చెప్పాను. ఓకే, ఓన్లీ 3 orders ఆల్రెడీ డిస్పాచ్ ఆల్రెడీ అంతకుముందు మనం ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఆల్మోస్ట్ డిస్పాచ్ అయిపోతున్నాయి. ఓకే, ప్రీ ఆర్డర్ అని చెప్పకుండా మనం తీసుకున్నవన్నీ కూడా డిస్పాచెస్ నాకు తెలిసి చాలామందికి రీచ్ అయిపోయి మాకు ఫీడ్బ్యాక్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. నెక్కి పట్టుకుంటే చూడండి, ఇదైతే ఈ కట్టింగ్ ఉందో, ఫిట్టింగ్ కూడా స్టోన్ చాలా లోపలికి ఫిట్ అయ్యి బాగా మంచి షైన్ ఉంటుంది, బయటకి కాకుండా లోపలికి ఫిట్ అయ్యి గోల్డ్లో ఏదైతే ఉంటుందో ఆ చిన్న చేత అది రావాలని చెప్పి ఆర్డర్ చేసాము. లక్కీగా ఎలా చేసామో అలాగే వచ్చింది. ఓకే, సో డోంట్ మిస్ అవుట్ అండి. ఏం ఇంకా గోల్డే పెండెంట్ అయితే అచ్చు గుద్దినట్టు స్టాంప్ వేసినట్టు గోల్డ్ లాగే ఉంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చండి, పెండెంట్ ఏంటంటే ఈ చెక్కుడు ఇలాగే రావాలని ఆర్డర్ చేసి చేయించినది, బట్ ఎంత గుడ్ న్యూస్ ఏంటంటే చక్కగా అలాగే వచ్చిందనమాట. బట్ ఇది ప్రీ ఆర్డర్ అండి, నా దగ్గర ఒకటే పీస్ ఉంది, దయచేసి ఈ పీస్ ఇచ్చేయమని అడగద్దు, నేను మళ్ళీ మళ్ళీ చూపించాలన్నా, నా క్వాలిటీ చెక్స్ చేసుకోవాలన్నా, నాకు ఒక రిఫరెన్స్ లాగా నా దగ్గర ఉండాలన్నమాట ఫిజికల్గా. సో అందుకని, సో కింద యూజ్ చేసినవన్నీ కూడా మనకి రియల్ బీట్సేనండి. ఓకే, ఇది వచ్చేసి కంటే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చినప్పటికీ మనకి ఇలాగా రింగ్స్ వచ్చేస్తాయి, సో చాలా పెద్ద రింగ్సే వస్తాయి. సో ఎంత నెక్ కొంచెం బ్రాడ్గా ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది. ఓకే, సో ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1599 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. స్ట్రెంట్స్ నో, మీరు వెనక ఉండకండమ్మా. సో 1599 ఫ్రీ షిప్పింగ్, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండి. 1599 ఫ్రీ షిప్పింగ్. ఈ పెండెంట్ వచ్చేసి మనకి రిమూవబుల్ పెండెంట్ అండి, దిస్ ఇస్ రిమూవబుల్ పెండెంట్. ఓకే, మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ఓన్లీ కంటె కావాలంటే కంటె వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు వేరే ఈ పెండెంట్ని వేరే దానికి పేరప్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే ఈ కంటెకి వేరే పెండెంట్స్ వేసుకోవడం కానివ్వండి, చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు డిజైనర్ మంగళగిరి డ్రెస్సెస్ చూపిస్తున్నానండి నేను. చాలా చాలా బాగుంది, మనం లోటస్ డిజైన్ చేస్తున్నాం కదా, సో అవి వీటికి కూడా చేసాము. లైక్ ఇలాగా మంగళగిరి పట్టు వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసినప్పటికీ. సో ఇక్కడంతా కూడా ఫ్రంట్ సైడ్ మాత్రమే, ఇంకా బ్యాక్ కూడా చేస్తే ఇంకా ప్రైస్ పెరిగిపోతుందని, బ్యాక్ సైడ్ నాకు తెలిసి చేయలేదు మరి చేశారు. ఫ్రంటే కానీ ఫుల్గా చేశారండి, దీన్ని యాక్చువల్గా చేయక్కర్లేదు. దీన్ని ఏమైనా వాళ్ళు అడ్జస్ట్ చేయగలిగితే బ్యాక్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు అని అనిపించింది మరి నాకు. నాకైతే ఎగ్జాక్ట్ అయ్యలేదు కానీ నాకు చెప్పడం అయితే ఫ్రంట్ చేశానన్నారు, బట్ నాకైతే రెండు సైడ్లో అడ్జస్ట్ చేయొచ్చేమో అనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అడ్జస్ట్ చేస్తే వెళ్ళడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా కూడా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు మంచి కంచి బార్డర్ పైన మనకి ఇలా వస్తుంది ఇది. ఓకే,
ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ మీద మనం ఇలా చేసాము. వీటన్నిటికీ కూడా మనం పింక్ కలర్ దుప్పట్టా స్పైరప్ చేసాము. సో దుప్పట్టా కూడా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వస్తుంది. ఫర్ బోత్ ద సైడ్స్, రెండు సైడ్స్కి మనకి ఇలా వస్తుంది. మంచి సిల్వర్ కైండ్ ఆఫ్ బార్డర్స్ వేసుకుంటే మాత్రం అద్దరిపోతాయండి. ఇది చాలా చాలా బాగున్నాయి. ఓకే, 3500 ఫ్రీ షిప్పింగ్. మీ దగ్గర ఉన్న వాటితో కలవదండి, ఎందుకంటే అవన్నీ డిజిటల్ ప్రింట్స్ కదా. సో ఇది లుక్ చాలా డిఫరెంట్గానే వస్తుంది. అన్నిటికీ కూడా మనకి దుపట్టా వచ్చేసి ఇదే పింక్ పైరప్ చేసాం. ఖచ్చితంగా మ్యాచ్ అయ్యి తీరుతుంది, ఎందుకంటే ఇక్కడ యూజ్ చేస్తుంది ఇక్కడ పింకే కాబట్టి, పింక్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్అప్ అవుతుంది. నేను అలా చూపించలేను, జస్ట్ మీరు పింక్ ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఇలా చూపిస్తాను. అంతే, ఐ కెన్ షో యూ లైక్ దిస్, ఇలా చూపిస్తాను. నెక్స్ట్ ఇందులోనే మనకు మంచి పీకాక్ బ్లూ అండి. మంచి లావెండర్ డ్రెస్సెస్, సూపర్ లావెండర్. బా కలర్స్ అయితే అద్దెపోయినాయి, బట్ ఏ ఒకటి త్రీ స్టాక్ కాదు. అంతేనా? సో దీస్ ఆర్ ద కలర్స్ అండి. వీటన్నిటికీ కూడా పింక్ దుప్పటాస్ వస్తాయి. 3500 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు కంచి బార్డర్స్ తీసుకుని వాటి మీద మనం ఈ వర్క్ అంతా ఇంప్లిమెంట్ చేసాము. దుప్పటా కూడా ఫర్ బోత్ ద సైడ్స్, మరి మిడిల్ అంతా కూడా మనం ఇలా మిర్రర్స్తో చేసాం, మిర్రర్స్ ఇచ్చేసాం. విడిగా అంతా కూడా ఇలా మిర్రర్స్ ఇచ్చేసాము. సో దుప్పటా కూడా మీరు టాప్ కూడా చూసారు కదా, పెద్ద పన్న వచ్చింది, పెద్ద పన్న నిండా వచ్చింది అన్నమాట. టాప్ మనం దుప్పటా కూడా మొత్తం ఇలా ఇచ్చేసాం ఫర్ బోత్ ద సైడ్స్. ఓకే, 3500 ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ లైక్ డిజైనర్ పీస్ అండ్ డిజైనర్ పీస్గా ఉంటుంది. మనకి ఇంకా ఎలా అంటే, కొన్ని దగ్గర లైక్ బోటిక్స్ కానీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర అయితే కొంచెం ప్రైజీయే ఉంటాయండి, కొంచెం ప్రైజీయే ఉంటాయి. బట్ వీఆర్ గివింగ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్. ఇది మనకి డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే ఇలా చక్కటి మనకి ఏదో వర్క్ చేసిన లేస్ లాగా ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ద లేస్. ఇది వచ్చేసి మనకి వీవింగ్లోనే వచ్చింది ఇలాగా, ఈ కైండ్ ఆఫ్ లాస్. సో సారీ అంతా కూడా ప్లెయిన్ విత్ ఈ కైండ్ ఆఫ్ బూటీ, ఏమంటారు, వీవింగ్ లాస్ లాగా ఇలా వచ్చాయి. కలర్ అయితే మంచి పర్పుల్ అండి దిస్. సో పళ్ళు ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్ మనకి శారీ అంతా ఇలాగే ఉంటుంది. పళ్ళు కూడా ఫోర్ సైడ్స్ ఇదే లేస్ కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు బ్లౌజ్, మన కాంట్రాస్ట్ బ్లౌజ్ లైక్ చేయాలి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సీక్వెన్స్ వచ్చేసి చిన్న బూటీస్ లాగా ఇలా కాంట్రాస్ట్గా మనకి ఇలా వస్తుంది. ఓకే, సో కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. 2650 ఫ్రీ షిప్పింగ్, 2650 ఫ్రీ షిప్పింగ్. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. హైట్ 44 ఇస్ ద శారీ హైట్ అండి. సో శారీ అంతా ఇలాగే ఉంది. ఆ వీవింగ్ దగ్గర చక్కగా మనకు మల్టీ కలర్స్తో వచ్చాయి, చాలా బాగుంది అందుకని. సో నెక్స్ట్ ఇందులోనే మనకి మంచి బ్లాక్ కూడా ఉంటాను. పళ్ళు పార్ట్ అండ్ బ్లాక్ వచ్చేసి మనకు మంచి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు. మంచి హిట్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ అనేది. నా చిన్నప్పటి నుంచి కూడా బ్లాక్ అండ్ రెడ్ అలా వస్తూనే ఉంది, ఇప్పటికి కూడా అది ట్రెండ్లోనే ఉంది. ఇవి 2650 ఫ్రీ షిప్పింగ్ అండి. వీటి ప్రైసింగ్ వచ్చేసి మనకి 2650 ఫ్రీ షిప్పింగ్. ఈ కైండ్ ఆఫ్ శారీస్ అంటే మీరు ఏ రకమైన బ్లౌజెస్తో అయినా పేరప్ చేసుకోవచ్చు. మల్టీ థ్రెడ్స్ వచ్చాయి, ప్లెయిన్స్ వచ్చాయి, ఏ ఒక్క పర్టికులర్ కలర్ని అడ్రస్ చేయట్లేదు కాబట్టి ఏ కైండ్ ఆఫ్ బ్లౌజెస్తో అయినా మీరు పేరప్ చేసుకోవచ్చు.
ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ కుర్తా అండి, లాస్ట్ టైం చూపించాను కదా, అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవి ప్యూర్ కాటన్ కుర్తా, ప్రైస్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి 1900 ఉంటుంది. దాని మీద మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది, పెద్ద బార్డర్ వస్తుంది. బార్డర్లో కూడా కొన్ని కొన్ని కొన్నిటికైతే సిల్వర్ గోల్డెన్తో పాటు సిల్వర్ వీడ్ కూడా ఇలా వస్తుంది. మీకు చక్కగా మంచి చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది, అండ్ మోర్ ఓవర్ గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుందండి. మంచి మీకు మీ కైండ్ ఆఫ్ లైక్ 50 ఇయర్స్ వాళ్ళకి దగ్గర నుంచి 30 క్రాస్ అయిన దగ్గర నుంచి కూడా, మరీ 25 వాళ్ళకి బాగుంటుంది కానీ 30 క్రాస్ అయిన దగ్గర నుంచి కూడా మనం డిజైన్ చేసుకునే బ్లౌజ్ని బట్టి సూపర్గా ఉంటుంది శారీ అయితే కనుక. సో ఇలా పెట్టుకున్న ఇలా ఉంటుంది. ఓకే, సో పళ్ళు పార్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్ విత్ ద బార్డర్, మనకి ఏదైతే పెద్ద బార్డర్ ఇక్కడ వచ్చిందో ఆ బార్డర్తో పాటు వస్తుంది ఇలాగా మంచి పెసర గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్ అండి. దిస్ ఇస్ పైన కింద వస్తుంది, ఇటువైపు వచ్చేసినప్పటికీ ఓన్లీ కింద వస్తుంది అండి, ఇక్కడ వచ్చేసినప్పటికీ ఓన్లీ కింద మాత్రం వస్తుంది. ఓకే, కంప్లీట్గా ప్యూర్ కాటన్ కోటా హ్యాండ్ పెయింట్ సారీస్ ఈసారి. ఇందులో కలర్స్ చూపించేస్తాను, సో మీకు ఏ కలర్ కావాలి అంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీచ్ టోన్ అండి. ఇది అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి. $1900 ఫ్రీ షిప్పింగ్. సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండి. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. మన కంఫర్ట్ విత్ స్టైల్ కావాలంటే ఈ కైండ్ ఆఫ్ సారీస్కి వెళ్ళాలి విత్ బడ్జెట్ రేంజ్. డార్క్ వైలెట్ షేడ్ దిస్ ఇస్. ఇందులోనే చిన్న లైటర్ షేడ్ అండి, బట్ అసలు డిఫరెన్స్ పెద్దగా డిఫరెన్స్ లేదండి. దీనికి దీనికి సూపర్ డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు. ఏదైనా ఓకే అంటేనే పర్చేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి అలాంటి ఆరెంజ్ టింజ్తో ఉన్న ఎల్లో అనమాట. ఇది కొంచెం ఆరెంజ్కి చాలా దగ్గరగా ఉంటుంది, కొంచెం కలర్ వాళ్ళు వేస్తే ఆరెంజ్ అయిపోతుంది, అక్కడితో ఆగిందనమాట. సో అది ఆరెంజ్ అయితే ఎల్లో కాదన్నట్టుగా ఉంటుంది, బట్ మోస్ట్ కొంచెం ఎల్లోకి దగ్గరగా వస్తుంది. 1900 ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు 1800కి వస్తున్నట్టు, ఏపీ అండ్ తెలంగాణకి మాత్రమేనండి, మిగతా ఏవైనా సరే మనకి ప్రైస్ అనేది పడుతుంది. నెక్స్ట్ మనకి సిల్క్ కోటాలోనే మంచి డిజైనర్ పీస్ అండి. లాస్ట్ టైం మేము చూపించిన తర్వాత చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి, సో ఇప్పుడు కూడా మనకి రావడం 8 to 9 పీసెస్ అయితే వస్తున్నాయి. నా దగ్గర రెడీ టు డిస్పాచ్ అయితే ఒక 5 మాత్రమే వచ్చాయి, ఇంకా ఆన్ ది వేలో ఉన్నాయి. ఒక 3 to 4 పీసెస్ అయితే రిసీవ్ చేసుకుంటాను ఈ కలర్లో. సో కావాలి అనుకునేవారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఒక 5 శారీస్ వరకు ఇమీడియట్ డిస్పాచెస్ తీసుకుంటాను, దాని తర్వాత ఒక 3 to 3 శారీస్ నేను ఒకసారి చూసుకుని 3 శారీస్ వరకు ప్రీ ఆర్డర్ తీసుకుంటాను. లైక్ 5 to 6 డేస్ అనేది డిస్పాచ్ టైం ఉంటుంది. ఓకే, సో మంచి సిల్క్ కోటాలో మంచి జెరీ కూడా, సిల్వర్ జెరీ. ఇది నైట్ టైమ్స్, సిల్వర్ జారీస్ నైట్ టైమ్స్ కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి. మొన్న అత్తయ్య గారు ఒక శారీ తీసుకున్నారని చెప్పాను, నైట్ టైం కట్టుకున్నారు చాలా బాగుంది, చూసారా అసలు ఎంత బాగుందో. మంచి కంచిపట్టు శారీలో వచ్చినంత షైన్ వచ్చింది దీంట్లో. సో డోంట్ మిస్ అవుట్ సిల్క్ కోటాస్. ఎవరైతే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో మీ దగ్గర ఈ కలెక్షన్ ఉండాల్సిందే ఖచ్చితంగా. సో మంచి రేడియం గ్రీన్లోనే దాని మీద కూడా సిల్వర్తోనే వీవింగ్ వచ్చింది మనకి ఇలాగా. సో పళ్ళు పార్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఓకే, అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. 2220 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. 44 ఇస్ ద శారీ హైట్. ఇందులో ఇంకొక కలర్ కూడా వచ్చిందండి ఇప్పుడు. సో ఇది కావాలి అనుకునేవారు ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ యాంటిక్ శారీలో వచ్చింది, మంచి రెడ్ బార్డర్తో.
సో ఇవి కావాలి అనుకునేవారు ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి లార్జ్ విత్ సీక్వెన్స్ $2,220 ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. రెండు కూడా కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. పళ్ళు కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద పళ్ళు. ఒకటి సిల్వర్లో చూపించాను కదా, ఒకటేమో యాంటిక్ సిల్వర్ లాగా ఉంది. ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ యాంటిక్లోనే. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ డూపీ అని చూపిస్తున్నామండి. సో శారీ అంతా మనకి ఇదే వెయిట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో మంచి ప్రైసింగ్లో ఉన్నాయి. సో డోంట్ మిస్ అవుట్, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తాయండి ఇవి. హైట్ ఒకసారి చెక్ చేయగా కంప్లీట్ హ్యాండ్లూమ్ ఉంటాయి మనకి. చాలా సాఫ్ట్ అండ్ మంచి లైట్ వెయిట్లో ఉంటాయి. సో మంచి పింక్ అండి. సో డార్క్ పింక్ చాలా చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ అండ్ చాలా చాలా కలర్ఫుల్ కూడా. సో కావాలి అనుకునేవారు చక్కగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. పళ్ళు పార్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా వీవింగ్ వస్తుంది. మనం ఏమీ చేయించాల్సిన అవసరం ఉండదు. $4,690 ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. చాలా చాలా మంచి ప్రైస్, చాలా బాగుంది అండి, చాలా చాలా బాగున్నాయి. $4,690 ఫ్రీ షిప్పింగ్. ఇందులో కలర్స్ చూపిస్తాను. అయ్యా ఓపెన్ చేయాల, ఇందులో కలర్స్ చూపిస్తానండి. సో కలర్స్ కూడా బాగున్నాయి, మంచి పింక్ మంచి ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో విత్ పింక్ ప్యూర్ డూపీ అని వస్తుంది. దిస్ ఇస్ ద పళ్ళు. కమింగ్ టు బ్లౌజ్, మంచి బ్లౌజ్ అంతా కూడా ఈ కైండ్ ఆఫ్ వీవింగ్ ఉంటుంది. ఓకే, $4,690 ఫ్రీ షిప్పింగ్. శారీ అంతా కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ చిన్న చిన్న బూటీస్తో వీవ్ ఉంటుందండి. హైట్ 44 ఇస్ శారీ హైట్ అండి. నెక్స్ట్ జస్ట్ ఆపోజిట్ కాంబినేషన్, ఇప్పుడు నేను చూపించిన దానికి జస్ట్ ఆపోజిట్ కాంబినేషన్ ఇది. పళ్ళు పార్ట్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ అంతా కూడా మనకి ఏవైతే ఇప్పుడు కోరాస్ చూపిస్తున్నామో ఆ కైండ్ ఆఫ్ డిజైనింగ్ వచ్చింది వీటికి. ఓకే, $4,690 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేసేయాల్సింది కదా, వెయిటింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి బ్లాక్లో వచ్చిందండి, చాలా చాలా బాగుంది. అందులో ఈ ప్రైసెస్కి అసలు ఇంకా బాగుంది. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తాయి. బార్డర్ జరీ చూసుకున్నారా, దాని మీద అంతా కూడా మనకి మీనాకారీ లాగా మంచి కలర్స్తో మంచి డిజైనింగ్ వచ్చింది. శారీ మధ్యలో కూడా అంతా కూడా మంచి కలర్స్తో ఇలా డిజైనింగ్ వచ్చిందండి. సింగిల్ ప్లేట్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్, బ్లౌజ్ అంతా కూడా మనకి
జరీ వీవింగ్ వస్తుంది. సో అసలు ఇంకా మీరు ఎటువంటి వర్క్ అవసరం లేదు. ఇక్కడ కూడా ఇలా ఈ కైండ్ ఆఫ్ డిజైన్ లాగా వచ్చింది బార్డర్ పార్ట్లో. అసలు మిస్ చేసుకోవద్దండి, చాలా చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. 4,690 ఫ్రీ షిప్పింగ్. ఒక నేనే పండ్రాంగు కూడా కాదండి, ఒక కైండ్ ఆఫ్ రాంగ్ ఏమంటారంటే నేనేడ్ పండు లోపల ఉండే రంగు అంటారు, అలా కూడా అనిపించట్లేదు. బ్రౌన్కి ఇంకా వైన్ షేడ్ లిప్స్టిక్ టోన్ లాగా ఉంది. సో శారీ అంతా కూడా ఇలా స్ట్రైట్ వీవింగ్ వచ్చింది చూడండి. బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందాక నేను ఆ శారీ చూపించాను కదా, అలాగే వస్తుంది. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆన్ డిస్ప్లే చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పల్లు పార్ట్. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఎక్కువ పాత సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ సౌందర్య గారు ఎక్కువ డ్రైవ్ చేసుకునేవారు. ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ఫిగరాల్లో కూడా ఈ కైండ్ ఆఫ్ మంచి బ్లూ శారీకి ఈ కైండ్ ఆఫ్ బ్లౌజ్ అండ్ అంటే కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఓకే, 4,690 ఫ్రీ షిప్పింగ్, ఆల్ ఆర్ సింగిల్స్ అండి, అన్ని సింగిల్స్ సింగిల్స్ ఉన్నాయి. సో డోంట్ మిస్ అవుట్, హరి అప్, కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. శారీ ఫ్రంట్ స్టార్టింగ్ టు ఎండ్ అన్నిటికీ కూడా మనకి ఫ్రంట్ స్టార్టింగ్ మనకి ఇలాగే వస్తుందండి. స్టార్టింగ్ నుంచి కూడా వీవింగ్ ఇలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్, దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్, మొత్తం వీవింగే. గివ్ అవే తీసేద్దామండి ఈ వీడియోది. హలో, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్, దిస్ ఇస్ మనిషి. సో హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అంటే చాలా అయితే గ్యాప్ వచ్చింది మధ్యలో, 4-5 డేస్ పెట్టారండి. సో ఎలక్షన్స్ రావడము, నేను శారీ బుక్ చేశాను 6,700, 1 మంత్ నుండి కొరియర్ డీటెయిల్స్ అడిగినా ఇవ్వలేదు. తర్వాత నిదానంగా ఆల్రెడీ సెంట్ అని మెసేజ్ చేశారు, శారీ రాలేదు, మనీ రీఫండ్ ఇవ్వట్లేదు. కానీ మనీ తీసుకుని రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పటికీ 1.5 మంత్, నేను రీసెంట్ చెప్పనా అండి, అది ప్రీ ఆర్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మంత్ తర్వాత అన్నీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఆర్డర్. దాని తర్వాత అది సెండ్ చేసాం మనం, అక్కడ డీటెయిల్డ్గా వస్తుంది. కంటిన్యూస్గా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఆల్రెడీ చాలామందికి ఇక్కడ తెలుసు, ఏదైనా సరే మిస్ప్లేస్ అయితే నేను మనీ బ్యాక్ ఇచ్చాను చాలామందికి. బట్ మాకు టైం ఇవ్వాలండి, ఎందుకంటే నేను ముందే బ్యాక్ ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళకి వెళ్ళింది ఒక ప్రాపర్ డీటెయిలింగ్ నాకు వస్తే, నాకు ఇప్పుడు నేనంటే ఒక ప్రాపర్గా ఇక్కడ ఒక ఛానల్లో ఇప్పుడు వాళ్ళు మెసేజ్ చేయగలిగారు అంటే నేను ఇక్కడ ఒక ఛానల్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఎవరికి చేస్తాను ఇలా చేయాలంటే. అక్కడ కొరియర్ డీటెయిలింగ్ చాలా క్లియర్గా చూపిస్తుంది రిసీవ్ చేసుకున్నట్టు. బట్ ఆ పర్సన్ రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. టీటీడీసీ వాళ్ళకి నేను టైం ఇవ్వాలి, ఇమీడియట్గా చేయమంటే వాళ్ళు చేయరు. వాళ్ళు ఇచ్చామనే చెప్తున్నారు, ఆ రోజు ఎవరు ఇచ్చారు, ఆ పర్సన్ ఏంటి, అక్కడ వాళ్ళు ఎవరు సైన్ తీసుకున్నారు, వాటి కోసం మేము కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. కొంచెం పేషెన్స్గా ఉండండి. ఇప్పటి వరకు చాలామందికి రిఫండ్స్ ఇచ్చానండి, సో డీటీడీసీలో మిస్ అయిన వాటికి ప్లీజ్ మీరు ఎవరైతే రిఫండ్స్ తీసుకున్నారో ఒక్కసారి ఇక్కడ కింద మెసేజెస్లో పిన్ చేయండి. మీది కూడా వచ్చేస్తుందండి పద్మ గారు. నేనేమి కాదు అనట్లేదు, మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు, కొంచెం పేషెన్స్తో ఉండండి. 6,700 అనేది నాట్ అట్ ఆల్ ఏమంటారు స్మాల్ అమౌంట్ అయితే ఖచ్చితంగా కాదు, కొంచెం పేషెన్స్తో ఉండండి. ఖచ్చితంగా మీకు శారీ అయినా వచ్చినట్టు అక్కడ ఎవరు తీసుకున్నారో నేను ప్రూఫ్ చేస్తాను, లేదు అంటే నేను మనీ బ్యాక్ ఇస్తాను. మేము అసలు విత్ శారీ ఫోటోతో పాటు ట్రాకింగ్ ఇచ్చానండి. మా ఫాల్ట్ ఏదైనా ఉంటే అంటే మేము ఏదైనా జెన్యున్గా లేకపోతే కనుక అలా కూడా నేను ఇవ్వలేను కదా.
లైక్ ట్రాకింగ్ ఇవ్వను, ఏమీ చెప్పను. బట్ ఇలా కాదు, ఇక్కడ జరిగింది, ట్రాకింగ్ ఉంది, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనం డిస్పాచ్ చేయించాము, అక్కడ ట్రాకింగ్ వచ్చింది, ఆ ట్రాకింగ్ ప్రొవైడ్ చేసాము. ఆ ట్రాకింగ్లో ఏం కనిపిస్తుందంటే రిసీవ్డ్ అని కనిపిస్తోంది. రిసీవ్డ్ అని కనిపించిన తర్వాత కూడా మేము రిసీవ్ చేసుకోలేదు అని ఎవరైనా, ఇప్పుడు మీరు జెన్యున్ అయి ఉండొచ్చు అండి, జెన్యున్ కాకుండా కొంతమంది రిసీవ్ చేసుకుని కూడా అవ్వలేదు అని చెప్తూ ఉంటారు. అందరికీ మేము రిఫండ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళలేం కదా, మా సైడ్ నుంచి కూడా ఆలోచించండి. మీకు ఐదర్ రిఫండ్ ఆర్ ఎల్స్ సారీ ఎవరు తీసుకున్నారు అనేది కూడా మీ సరౌండింగ్స్లో మీ దాంట్లో ఎవరు తీసుకున్నారు అనేది కూడా నేను ప్రూఫ్ చేస్తాను. సో కొంచెం పేషెన్స్తో ఉండండి, మీవి ఎక్కడికి పోవు, అర్థమైందా? ఓకేనా? సో ఇలా కమెంట్ చేసినందుకు నేనేం బాధపడట్లేదండి. మనీ వేశాక లేవు అంటున్నారు కొంతమంది. కొన్నిసార్లు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటామండి వాళ్ళు చేస్తానన్నప్పుడు, కొన్నిసార్లు వాళ్ళు చేస్తానని చెప్పి నేను ఎలా అయితే మీకు చెప్తున్నానో వాళ్ళు నాకు అలాగే నమ్మకంగా చెప్పి అవ్వట్లేదు అవ్వలేదు క్యాన్సిల్ చేసేస్తాను అని అంటున్నారు. ఆ టైంలో నేను రిఫండ్ చేయాలా లేదంటే మిమ్మల్ని ట్రబుల్ చేయాలా అండి? ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. ప్రీ ఆర్డర్స్ మీదే చాలా నడుపుతున్నాం, చాలా చాలా ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాం, బట్ ఒక్కొక్కసారి ఒక్కటి రెండు మాత్రం ట్రబుల్ అవుతూనే ఉన్నాయి. ఓకే, సో అది కొంచెం అర్థం చేసుకోండి. సారీ ఇంక్లూడింగ్ కొరియర్ చార్జెస్ ఫర్ ఉగాది ఆఫ్టర్ 5 weeks సో మచ్ ఆఫ్ ట్రబుల్ షీ హస్ సెంట్ ఎవ్రీ టైమ్ సమ్ ఎక్స్క్యూజ్ షీ వాస్ టెల్లింగ్ ఫ్రెండ్స్ బిఫోర్ ఆర్డరింగ్ థింక్ అండ్ పే లుక్ షీ ఈస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ రిలయబుల్. చూడండి, అన్ని సారీస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ట్రబుల్స్ అయిన వాళ్ళు ఉన్నారు. 3290 ఏది కూడా మన దగ్గర ఆగదండి, వితిన్ డే నేను డిస్పాచ్ చేసేస్తాము. బట్ కొన్నిసార్లు మాత్రం నేను కూడా చెప్తున్నాను కదా, చాలా చాలా ప్రాబ్లమ్స్ మన సైడ్ నుంచి కూడా జరుగుతున్నాయి. డిటిడిసి దగ్గర నుంచి జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి దగ్గర నుంచి జరుగుతుంది. నా దగ్గర ఉన్న శారీ కానీ ప్రీ ఆర్డర్ శారీస్ కానీ నేను ఖచ్చితంగా అప్డేట్ కూడా ఇస్తున్నాం. మీకు ఈసారి ఇంకొంచెం లేట్ అవుతుంది, మీకు ఓకేనా లేదంటే రిఫండ్ చేయనా అని కూడా మెసేజెస్ వెళ్తున్నాయి. ఒక్కొక్కసారి స్టాఫ్ ఉండరండి, సమ్ టైమ్స్ ఆ టైంలో మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. కానీ విడిగా అయితే ఎన్ని పార్సిల్స్ వెళ్తాయి తెలుసా అండి, రోజు చాలా పార్సిల్స్ వెళ్తాయి. బట్ అవన్నిటిని మేనేజ్ చేయాలంటే కొన్నిసార్లు ఇలా జరుగుతూనే ఉంటుంది, కొన్నిసార్లు జరుగుతూనే ఉంటుంది అండి. అది నేను జరగదు, ఇప్పటి నుంచి చూసుకుంటాను నేను చెప్తాను, కానీ అది జరగదు అక్కడ కొన్నిసార్లు. ఎందుకంటే నా ఒక్కదాంతో కదిరి, చుట్టూ చాలా మందితో చేయాల్సిన పనితో ముడిపడి ఉంటుంది. అదొకసారి అర్థం చేసుకోండి. ప్రీ ఆర్డర్ మేము చేసుకోము అనుకున్నప్పుడు, మాకు వద్దు అనుకున్నప్పుడు మీరు మళ్ళీ స్టాక్ చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ప్రీ ఆర్డర్స్ ఎలా ఉంటాయంటే, మనం 50 శారీస్ 60 శారీస్ చేస్తే 30-40 వస్తాయి. సో అందులోంచి కూడా ఫస్ట్ ఎవరు పే చేస్తారో వాళ్ళకి పంపించేసి మిగతా వాళ్ళకి రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. లే ఒక్కొక్కసారి 100-200 మార్కెట్ నిండా అవే వస్తాయి, అలాంటప్పుడు ఇష్యూ లేదు. బట్ ఏదైనా ప్రోడక్ట్ మాకు నచ్చినప్పుడు ప్రీ ఆర్డర్ చేసుకోవడంలో ఎటువంటి మిస్టేక్ ఉండదు, చక్కగా ప్రోడక్ట్ మీ దగ్గరికి వస్తుంది. లేదు అనుకుంటే రిఫండ్ అయినా వస్తుంది, ఏది మీకు ఆ భయం లేదు కదా, ఐదర్ మీ ప్రోడక్ట్ అయినా వస్తుంది అది రిఫండ్ అయినా వస్తుంది. రిఫండ్ చాలా తక్కువ సార్లు అండి, చాలా చాలా తక్కువ సార్లు. రిమైనింగ్ అన్నీ కూడా మనం ఆన్ టైం ఇచ్చేస్తున్నాం. రా సిల్క్ సో చాలా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నాము. సో మేమైతే చాలా రెస్పాన్సిబుల్గానే ఫీల్ అవుతామండి, ఎందుకంటే మీ డబ్బులు తీసుకుని నాకు ఎక్కడికో పారి నేను ఒక్కసారి మీరు బుక్ చేసుకుంటే మీ దగ్గర నుంచి ఇంకో 5-6 శారీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అదొకసారి మా సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోండి. 6700 శారీ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా ఈ ఇష్యూ గురించి సార్ట్అవుట్ చేస్తానండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను నేను, అది ఇదే ఫోన్లో ఉందండి. నేను ఇప్పుడు ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నానో అందులోనే ఉంది నా డిటిడిసి ప్రాబ్లమ్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది మాకు. ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కటి ఎంతవరకు అప్డేట్ వచ్చిందని ప్రతిరోజు చెక్ చేస్తూనే ఉంటాం. యూజువల్గా 4-5 కన్నా ఉండవు. అంత ఏదైనా పిన్ కోడ్ రాంగ్ అవనివ్వండి, లేదంటే ఏజెంట్స్ ఒక్కొక్కసారి డిటిడిసి వాళ్ళు చేసేసి వెళ్ళిపోతుంటారు, మానేస్తుంటారు తర్వాత. సో ఆ ముందు వరకు వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా అనేది ప్రూఫ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాటి కోసం మేము ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా కొన్ని మిస్ అయ్యాయి, అన్నిటికీ కూడా రిఫండ్ చేసేసాం. నేను డిటిడిసి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటాను, ఏదైతే కనుక వాళ్ళు ప్రూఫ్ చేయలేకపోయారో నేను డిటిడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను, మీకు కూడా ఇచ్చేస్తాను. ఓకేనా? సో డోంట్ వర్రీ అండి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, సో ఈరోజు అయితే గివ్ అవే తీసేద్దామండి. జస్ట్ షేర్ కాపీ లింక్ అండ్ గూగుల్లోకి వెళ్దాము. నాకు ఇది మా హస్బెండ్ ఫోను, సో నాకు పెద్దగా తెలీదు దీని గురించి.
సో సెర్చ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి కమెంట్ పిక్కర్. ఓకే, సో ఈరోజు ఎవరికి వస్తుంది అనేది చూద్దాము. నేను గివేవేలో చూపించినవి కూడా అండి మ్యాక్సిమం మేము ఏది చూపిస్తే అదే ఇస్తాం. ఏదైనా రీజన్స్ వల్ల అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా డ్యామేజెస్ వచ్చినా నేను పంపించిన, ఎందుకంటే మనం పంపించేదే ఒక్కసారి పాపం వాళ్ళకి వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చిందని కూడా నేను వేరే ఏదో ఒక దాంతో రీజన్తో అది బాగోకపోతే అది వాళ్ళు సాటిస్ఫై అవ్వరు కదా. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలని కమెంట్స్ చేయాలని చేస్తాం. వాళ్ళు సాటిస్ఫై అవ్వనప్పుడు నెక్స్ట్ టైం లైక్ ఉండదు, కమెంట్ ఉండదు. ఎవరు చేసినా గివేవే కోసమే కదా చేస్తారు, అందుకని. సో అర్థం చేసుకోండి కొంచెం. పవిత్ర పప్పి 277 లైక్, ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ దీస్ ఆర్ ద కలెక్షన్స్ అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 6700 శారీ పర్చేస్ చేసిన వాళ్ళు మీరు హ్యాపీగా ఉండండి, డోంట్ గెట్ టెన్స్డ్, మీరేం టెన్స్ పడద్దు. నేను ఖచ్చితంగా ఐదర్ శారీ ప్రూఫ్ ఇస్తాను ఎవరు తీసుకున్నారో అనేది, సో దట్ మనకు తెలిసిపోతుంది కాబట్టి. లేదా రిఫండ్ అయినా చేస్తాను, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచైనా కలెక్ట్ చేస్తాను, డిటిడిసి దగ్గర నుంచైనా కలెక్ట్ చేస్తాను. సో మీరేం వర్రీ అవ్వద్దు. సో ఖచ్చితంగా నాకు 2 to 3 days ఇవ్వండి చాలు, 2 to 3 days మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే ఓకే, దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.